మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేసిన పాఠశాలను ఎమ్మెల్యే అలజంగి జోగరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో సుమారు 3000 నోట్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. పార్వతీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 40 లక్షల రూపాయల విలువతో అభివృద్ధి చేసి ఈరోజు విద్యార్థులకు జాతికి అంకితం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నాడు నేడును అనే కార్యక్రమాన్ని జాతికి అంకితం చేస్తూ ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని సుమారుగా 3600 కోట్ల రూపాయలతో రాష్ట్ర మొత్తం మీద నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూల్ని ఆధునీకరణ చేస్తూ కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా ప్రాథమిక విద్య నుండి ప్రతి ఒక్కరికి కూడా విద్య పూర్తిగా అందాలన్న ఆలోచనతో ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ భాగంగానే ఈరోజు మన పార్వతీపురం బ్రాంచ్ స్కూల్లో ఈ స్కూల్లో 43 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 43 లక్షలు కూడా జాతికి అంకితం చేస్తున్న కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన పెద్దలు ప్రీతమ మన పీఓ గారు కోర్మనాథ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి ఎంత పెద్దపీట వేస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఇక్కడున్న టీచర్లు కానీ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఈ రాష్ట్ర ప్రజానికైనా కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత.